ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమాలు ఎవరికి వారే ఎన్నికల్లో గెలిచేందుకు తమ గ్లేమ్ ప్లాన్స్ ను అమలు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఫోన్ లైన్ లో నటుడు జీవీఎల్ నరసింహారావు గారు రెడీగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. మా అధ్యక్ష ఎన్నికలు మరోసారి హాట్ గా మారాయి. మొదట్లో బాగానే జరిగిన ఎన్నికల తర్వాత రాను రాను వివాదాలు, గొడవలు, పోట్లాటలు మొదలయ్యాయి. గత ఏడాది కూడా చూసాం, ఎందుకు ఇలా జరుగుతుందంటారు? అమ్మా, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, నేను బీజేపీ సినిమా సెల్ నుంచి 3 సంవత్సరాల క్రితమే మా ప్రెసిడెంట్ కి మన ఒక లెటర్ ఇచ్చాం. రాష్ట్రాలు 2 విడిపోయినాయి కాబట్టి 2 విభాగాలు ఉండాలి, 2 శాఖలు ఉండాలి, తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్ కి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ని టోటల్ గా శీతకం చేసేసి అసలు ఆంధ్రప్రదేశ్ కి ప్రాతినిధ్యం లేకుండానే చేసేశారు. ఆ 2 ఒకటే కదా అన్నప్పుడు 2 రాష్ట్రాలు అయిపోయినాయి, 2 FDCలు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అయినాయి, 2 సినిమాటోగ్రఫీ మినిస్టర్లు అయినాయి, 2 రాష్ట్రాల్లోనూ పరిశ్రమ అభివృద్ధి చెందుతోంది. మరి అక్కడ ఉన్నప్పుడు ఎందుకు అందుకుని మనం ఏమన్నా అంటే 2 విభాగాలు చేయండి, 2 వింగ్స్లోకి ఇద్దరిని ఉండండి, ఇది హెడ్ ఆఫీస్ అయితే అది బ్రాంచ్, అది హెడ్ ఆఫీస్ అయితే ఇది బ్రాంచ్ ఉండమని చెప్పండి. ఎందుకంటే సినిమా మా ఎందుకు ఇంత ఇంపార్టెంట్ గా ఉంది అంటే, మొత్తము 2 రాష్ట్రాల ప్రజల లైఫ్ స్టైల్స్ ని, జీవన విధానాన్ని, రాజకీయాలని ప్రభావితం చేసే ఇంపార్టెంట్ రోల్ మా ఉంది. సో మనం ఇప్పుడు మేము కూడా అడిగేది ఏంటంటే, ఖచ్చితంగా తెలంగాణ ఇప్పుడు ఇక్కడ అందరూ ఉన్నారు, పరిశ్రమ ఇక్కడే, మేము దిస్ ఈజ్ తెలంగాణ, ఏది ఇప్పుడు మా ఉన్నది. బట్ ఎట్ ది సేమ్ టైం ఇంకొక వింగ్ అంటూ ఉండాలి, ఒక డివిజన్ అంటూ ఉండాలి. ఎఫ్డీసీ అంటే రాష్ట్రం వచ్చిన తర్వాత ఎఫ్డీసీలో వాళ్ళు తెలంగాణ డివిజన్ అని చెప్పేసి ఏపీ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ థియేటర్ కోఆపరేషన్ లో కొన్నాళ్ళ పాటు పనిచేసింది. అలాగే 2 విభాగాలు ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ ఉండటం కుదరదు అని ఇదే పట్టుదలతో కనుక ఉంటే, తెలంగాణ వాదంతో మనం మేము కూడా ఇంకొక ప్యానెల్, 4తో పాటు 5 ప్యానెల్ లో ఉంటుంది. బట్ నా ఉద్దేశం ఏంటంటే, ఇవన్నీ కూడా సామరస్యంగా చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రం విడిపోయే సందర్భంలో కొంత అన్ప్లెజెంట్ అట్మాస్ఫియర్, పరుష పదజాలాలు వాడవచ్చు. ఇప్పుడు లేకునే 2 ఇద్దరు కూర్చొని 2 వైపుల వీళ్ళంతా 4 ప్యానల్స్ ఉన్నారు కదా, కూర్చుంటాం ఎందుకు? ఇప్పుడు ఒకవేళ రేపు పొద్దున విశాఖపట్నము, గుంటూరులోనో, రాజమండ్రిలో షూటింగ్ అయితే అక్కడ ఏదైనా ఇబ్బంది అయితే ఇక్కడికి రావాలిగా. అంతెందుకు మీకు ఆంధ్రప్రదేశ్ లో ఒక్క ఆర్టిస్ట్ కూడా లేడా, ఉండడా, భవిష్యత్తులో రాడా, ఇవన్నీ కూడా మేజర్ క్వశ్చన్స్. మనం ముందు నుంచి ఆలోచించి ఇక్కడ తెలంగాణ, ఇప్పుడు తెలంగాణకి అన్యాయం జరిగింది ఆ పాయింట్ కంటే కూడా అక్కడ ఏదైతే సినిమా పరంగా అంటే మొత్తం అసలు భౌగోళికంగా అన్ని విధాల్లో నిధులు, నియామకాలు లాగా ఇక్కడ ఎక్స్ట్రా అయితే అన్యాయం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి సాహిత్య పరంగా, సాంస్కృతిక పరంగా, సినిమా పరంగా అక్కడ అన్యాయం జరుగుతోంది, అది ఆపాలి. అప్పుడే ఇంకొంచెం బెటర్ అట్మాస్ఫియర్ ఉంటుంది. అందుకోసం వీళ్ళందరినీ కలుపుకుని కొన్ని చర్చలు కార్యక్రమాలు చేసి టీవీ 5 లాంటి వాళ్ళు ఏదన్నా పూనుకుంటే ప్యానల్ డిస్కషన్స్ ఉండి ఎలా చేయటం, ఎంత బాగా చేయటం. ఎందుకంటే ఇవి ఇందాక కిరణ్ చెప్పినట్టుగా అందరూ స్నేహితులే, అందరూ మంచివాళ్ళు, అందరూ ఆత్మీయులే. వీళ్ళల్లో వీళ్ళు వాళ్ళ అనుభవాన్ని పట్టో లేదా ఇచ్చే టైంని పట్టో యునానిమస్ గా ఉంటే ఎంత గౌరవంగా ఉంటుంది. అదర్వైజ్ ఏమవుతుందంటే ఒక రోడ్డు నేసుకున్నట్టుగా ఉంటుంది, తర్వాత ఇది ఒక తమాషా అవుతుంది. ఈ 3 నెలలు టీఆర్పీ రేటింగ్ కోసం అంటే మీడియాని మనం అంటున్నాం తప్ప, వాళ్ళు బయటకు వస్తే కదా మీడియా చెప్పేది, మనం వాళ్ళు గొడవ పెట్టుకుంటే కదా మీడియా మనం చెప్పేది. మనం ఎంత వెళ్ళిపోయి మీరు 4 ప్యానెల్ వేయండి, 40 ప్యానెల్ వేయండి, మీరు ఒకళ్ళు మీరు ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకునే అనం కదా, ఉన్న వాస్తవాలు పెడతాం. బట్ ఎట్ ది సేమ్ టైం మళ్ళీ అల్టిమేట్ గా ఉంటే, నా మానవ మేము ఇలాగే ఉంటాము, మీరే అనవసరంగా చేస్తున్నారు, ప్రజలకు ఏమొచ్చిందని. ఏమొచ్చిందంటే మీరు 4 గోడల మధ్య కూర్చుని మీరు సామరస్యపూర్వకంగా సెటిల్ చేసుకుంటే బాగుంటుంది. సో అందుకోసమే నా ఉద్దేశం ఏంటంటే, ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ లోపల 2 విభాగాలు అవుతాయని నా బలమైన నమ్మకం. లేని పక్షంలో తెలంగాణ వాదనలో నాకు తెలిసింది ఏంటంటే, ఇటు విజయశాంతి గారు, బాబు మోహన్ గారు కూడా ఒక ప్యానల్ యాంగిల్ అన్నట్టుగా పెడుతున్నారేమో అని ఒక ఉప్పొందిందంటారే అలాగా నోన్ రిసోర్స్ డ్రోన్ సోర్సెస్ ద్వారా. అప్పుడు తెలంగాణ విభాగానికి సంబంధించినంత వరకు తెలంగాణ వాదంతో ఈ తెలంగాణ స్టేట్ లో మా తెలంగాణ అంటే మాకి సంబంధించినంత తెలంగాణ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు అందరూ ఒకటి చాలా ఇంపార్టెంట్ విషయం మీరు ఆలోచిస్తే, ఏపీకి ఎందుకు ప్రాతినిధ్యం లేదు, ఎందుకు కావాలి అంటే, ఇప్పుడు చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ ఏపీలో నిలబడేవాళ్ళు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి నిలబడేవాళ్ళు. అంటే అక్కడ ఆర్టిస్టులు ఉండరా, కొన్ని లేరా, ఇప్పటిదాకా లేరనుకుంటాం, ఇక ముందు ఉండరా, ఉండబోరా, ఉండకూడదా? సో అందుచేత ఖచ్చితంగా 2 డివిజన్స్ వచ్చేలాగా మనం ఫైట్ చేస్తాం. రైట్. నరసింహారావు గారు, మీరు సీనియర్ నటులు, మరి ఎన్నో చూసుంటారు మీరు ఇలాంటి అధ్యక్ష అవి ఎన్నికలు లాంటివి, మరి ఈసారి వ్యక్తుల మధ్య మా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయని ఇండస్ట్రీలో గట్టిగా టాక్ వినిపిస్తోంది.
మోహన్ బాబు వర్సెస్ చిరంజీవి మధ్య పోటీ అని అనుకోవచ్చంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే అమ్మ ఒకటి, నేను రెండు సార్లు ఎలక్షన్ ఆఫీసర్ గా కూడా ఉన్నా, రెండు ఎలక్షన్స్ కి, అలాగే లీగల్ అడ్వైజర్ గా కూడా ఉన్నా. బట్ నేనేమంటా అంటే, ఎంత కాదనుకున్నా, ఎంత కావలిని చేసుకుని 10 మంది ముందు కెమెరాల ముందు ఉన్నా, నేను గెలవాలన్న తపన ఉంటుందిగా. నాకు 1000 అంటే ఆపోజిట్ వాడికి 1000 అనేగా. సో ఎలక్షన్స్ ఎంత ఇది అంటే, ఎలక్షన్స్ దాకా ఈ పోరు రసవత్రంగా సాగుతుంది. తర్వాత ఈ లాబీస్ అనండి, క్వార్టరీస్ అనండి, గ్రూపులు అనండి, జాగ్రత్త, నువ్వు నాకు ఓటు వేయకపోతే నా సినిమాలో నీకు వేషం ఉండదని, లేదా నేను నిన్ను సపోర్ట్ చేయనని ఉంటుంది. ఈ భయంతో ఉంటుంది. ఇప్పుడు ఈ భయాభయాలు ఏమవుతాయంటే, ఓపెన్ గా తెలిసిపోతాయి. ఇప్పుడు ప్రకాష్ రాజ్ టీమ్ ఏమిటి, ప్రకాష్ రాజ్ ని సపోర్ట్ చేసే బలమైన ప్రొడ్యూసర్లు ఎంతమంది ఉన్నారు, ఆయన డైరెక్ట్ గానే కేసీఆర్ నాకు సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పుకుంటా ఉన్నాను. మెగా ఫ్యామిలీ అని ఇటు మంచి విష్ణు వాళ్ళేమో కృష్ణ గారు వాళ్ళు అంటున్నారు, కృష్ణరాజు అంటున్నారు. వీళ్ళిద్దరు ఓపెన్ కావాలి కదా ఎప్పుడప్పుడు. ఇప్పుడు కనీసం ఇప్పుడు మనం అవునన్నా కాదన్నా ఎంతసేపు కాదంటారు. ఇప్పుడు మీరు ఎలాగో మీడియా వాళ్ళు మనం బయటికి పిలిచి ఓపెన్ చేసేస్తాం, వాళ్ళని స్కాన్ చేస్తాం, ఖచ్చితంగా మనం చెప్తాం. చెప్పినప్పుడు ఒప్పుకోవాలిగా, నేను ప్రకాశ్ రాజ్ వైపు ఉన్నాను, లేకపోతే మోహన్ బాబు వైపు ఉన్నాను అని అనాల్సిన పరిస్థితి ఉంది. దానికి తగ్గట్టు ఇప్పుడు విమెన్ కి సంబంధించినంత వరకు వీళ్ళిద్దరు జీవిత హేమ గారు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్ వాళ్ళు ఉంటాయి. ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, మేము మధ్యలో ఉండి తెలంగాణ వాదానికి, తెలంగాణ వాళ్ళకి, ఎందుకంటే తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా మా వచ్చిన తర్వాత ఒక ఇంపార్టెంట్ పొజిషన్ లో ఉన్నారా, కనీసం జాయింట్ సెక్రటరీ వాడు, ఆ తెలంగాణ వాడు తెలంగాణ అని చెప్పుకోవటానికి ధైర్యంగా చెప్పే పరిస్థితులు ఉన్నాయా, తెలంగాణ సినిమాకి అన్యాయం జరుగుతుంది, తెలంగాణ సినిమాకి కూడా సబ్సిడీలు కావాలి అని చెప్పే పరిస్థితి ఉందా? సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్. ఎందుకంటే ఒకటే అమ్మ ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, రాష్ట్రంలో తెలంగాణని తొక్కిపెట్టి దాన్ని వాళ్ళు అంటే ఒక రూమ్ లో పిల్లినేసి కొట్టినట్టుగా కొట్టిన తర్వాత ఫైనల్ గా ఇంకా తప్పదని వచ్చింది. ఇది నేను ఎప్పటి నుంచి చేస్తాను, 7 సంవత్సరాలు జరిగినాయి. సినిమాకి అవార్డు లేవు, సినిమాకి, థియేటర్ కి, టెలివిజన్ కి అవార్డు అనేవి ఇక్కడ తెలంగాణ లేవు, అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి, ఇక్కడ తెలంగాణ సినిమాలకి లేవు. ఇప్పుడు బాహుబలికేను పెళ్లి చూపులకి మనము పోటీ పెట్టలేంగా. సో అందుకని తెలంగాణ సినిమా అనేది ఉండాలి. తెలంగాణ సినిమా ఉండాలి అంటే మా ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఖచ్చితంగా 2 విభాగాలు ఉండాలి. తర్వాత హైదరాబాద్ కి సంబంధించినంత వరకు మనకి డక్కనీ సినిమా అని ఉంటుందమ్మ. ఆ డక్కనీ సినిమాలో ప్రాతినిధ్యమే లేదు అంతేందుకు. తెలంగాణ సినిమాల్లో ఇప్పుడు బాగా పాపులర్ అయిన వాళ్ళు అంటే బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు తప్ప ఇప్పుడిప్పుడే పైకి వచ్చిన వాళ్ళని మాలో అసలు నమ్మకంగా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ వాల్యుబుల్ అభిప్రాయాన్ని మాకు తెలియజేసినందుకు. మరోవైపు ప్రస్తుత కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శి జీవిత, ఇప్పటికే మా అసోసియేషన్లో వివిధ పదవులు నిర్వహించిన హేమలాంటి తారలు అధ్యక్ష పోటీకి దిగడం కదా కొత్త మలుపు తిరిగింది. వీరిని ఎటో ఒకవైపు తిప్పుకునే ప్రయత్నాలు సాగుతున్నట్టు సమాచారం. ఇక ఎన్నికల వేళ ఏవో పాత సమస్యలను లేవనెత్తుతూ ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా బరిలో దిగే అవకాశం ఉంది. ఇప్పటికైతే పోటీలో ఈ నలుగురి పేర్లు వినిపిస్తున్నా పోలింగ్ తేదీ నాటికి ఎంతమంది బరిలో ఉంటారో చూడాలి. ఇక మా